కూడా చూసాం మేజర్ మూవీ నిజంగా బ్రో మన కోసం అల్ల పాపం అల్ల ఫ్యామిలీస్ నొదులుకొని చనిపోతున్నారు బ్రో చాలా మంది అది మన కోసం సీరియస్గా చెప్తున్నా ఈ సినిమా చెప్తున్నా బ్రో ప్రతి ఒక్కరు చూడాలి బ్రో వాళ్ళ త్యాగాలు ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి బ్రో వాళ్ళ ఫ్యామిలీని అమ్మ నాన్న ఎంత బాధపడతారు బ్రో ఒకటి చనిపోతే మనం చనిపోతాం మన అమ్మ నాన్నలు ఎలా ఎంత బాధపడతారు బ్రో ఎంత బాధ అనిపించారు బ్రో సల్యూట్ టు సండే పొన్న కిస్టన్ సూపర్ సినిమా తీశారు బ్రో అడ్విషన్స్ గారు యాక్టింగ్ సూపర్ మహేష్ బాబు గారు ఎలాంటి సినిమాని ఇచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కరు ఏడుస్తారు కూడా లాస్ట్లో అంత సెంటిమెంట్గా బ్రో జరిగింది బ్రో జరిగింది జరిగినట్టు చూపించారు ఎవరు బ్రో లైఫ్ వదులుకుంటారు మన కోసం అక్కడ ఆర్మీ నేవీ ఎక్కడెక్కడో మన కోసం కాపలా కాస్తుంటే మనం ఇంకా కొలవో మతమో నా బొక్కానే ఎందుకు బ్రో మినిమం మనం వాళ్ళ కోసం ఏం చేయలేకపోయినా నీతిగా నిజాయితీగా బతికి చూపించండి బ్రో అదే చాలు వాళ్ళకి మనం ఇచ్చే ట్రిబ్యూట్ అదే మనం నీతిగా నిజాయితీగా బతికి చాలు బ్రో బ్రో ప్రతి ఒక్కరు చూడండి బ్రో నిజంగా ఈ సినిమా ఎవరికైనా నచ్చలేదంటే నా పేరు లక్ష్మణ్ టేక్ మూడు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కాళ్ళు తట్టుకుంటా నేను మీ ఇంటికి వచ్చి లేకపోతే నా దగ్గర నీ కాళ్ళు పట్టుకొని దండం పెడతా సూపర్ సినిమా ఈ సినిమా చూడకపోతే వేస్ట్ బ్రో ప్రతి ఒక్కరు చూడాల్సిందే నేను కరెక్ట్గా చెప్తున్నాను క్లారిటీగా ప్రతి ఒక్కరు ఏడుస్తారు దేశం గర్వించదగ్గ సినిమా ఇది ఆయన ఎన్ని ఎంతలాగా ప్రాణం అర్పిస్తాడా బ్రో ఎవరైనా మన కోసం అర్పించారు బ్రో మన కోసం బ్రో ఫైనల్గా ఒకటే మాట ప్రతి ఒక్కరి సినిమా చూడండి సాల్యూట్ సందీప్ పొన్నే కిస్టన్ జై హింద్ మేజర్ వచ్చేసిందని అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ అంటే మనకి ఎక్కడో ఉండే బార్డర్లో ఉండే లైక్ ఆర్మీ గురించి వారి గురించి వచ్చి మనం వింటాం అంతే అంటే మనకు తెలియదు ఆ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ ఎట్లుంటుందని మన ఫ్యామిలీస్ అందరూ మన దగ్గర ఉంటారు ఏదైనా అంటే చిన్న కష్టం వచ్చినా మనం చూసుకుంటాం గారు మేజరు ఒక సైనికుడు తన ఒక దేశానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు ఎంత తన ఫ్యామిలీ అంటే ఎమోషన్స్ ఎట్లా మిస్ అవుతాడు వాళ్ళ ఫాదర్స్ అన్న ఎమోషన్ కానీ ఓకే అంటే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అనమాట ఒక కుటుంబం ఒక తన కుటుంబాన్ని వదిలేసి దేశమే తన కుటుంబంగా బతికే ఒక సైనికుడిని మనం ఎంత గౌరవించాలని తెలుస్తుంది మామూలుగా కాదు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ రియల్ని కృష్ణ అని పర్సనల్ లైఫ్లో భయ్యా దేశం గురించి స్టోరీ గురించి దీంట్లో వంకలు పెట్టినోడికి చెప్పించి కొడతా నేను నిజంగా ఇలాంటి స్టోరీని వంకలు పెట్టి నాకు అది లేదు లాగైంది ఎవడరా లాగైంది సినిమా ఎమోషను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో చేసుకుంటూ వచ్చి లాస్ట్ 20 మినిట్స్ అయితే మీరు కంపల్సరీ ఏడుస్తారు భయ్య ప్రతి ఒక్కరు హార్ట్ టచ్ మూవీ ఇది దీంట్లో వంకలు పెడితే మాత్రం భూబా గుయ్యి వాళ్ళతో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్య సార్కి ఇలాంటి సినిమా ఆయన రేంజ్కి వెళ్ళిపోకుండా సరే కానీ ఇంత మంచి సినిమాలను మనకు రాసి మనకు అందరికీ ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ భయ్య అందరికి సినిమా ఏం బాగుంది భయ్య సినిమా ఏం బాగుంది కాదు భయ్య సినిమా అది మేజర్ ఒక మనకు ఎంతోమందిని 26 నవంబర్ 2018 తాజ్మహల్ హోటల్ ప్యాలెస్లో ఎంతోమంది టెర్రరిస్టులు మన ఇండియాలో అమాయకుల్ని పొట్టారు మీకు అటువంటి తన ప్రాణాలకు తెగించి కాపాడిండు అదే సినిమా హైలైట్ భయ్య ఇంకా ది ఇంతకంటే రియల్ హీరోలు ఎవరు ఉంటారు భయ్య మనకు మెయిన్ సోల్జర్స్ ఆర్ రియల్ హీరోస్ ఈ డమ్మీ హీరోల కంటే ఇటువంటి రియల్ సోల్జర్స్ను మనకు ఫ్యాన్స్ ఉండాలి కంపల్సరీ ప్రతి ఒక్క ఇండియన్ సోల్జర్కు మనం ఫ్యాన్ కంపల్సరీ ఉండాలండి జై హింద్ జీవించాడని చెప్పక తప్పదు నిజంగా ధైర్యం చేసి సినిమాని ఇంత ఖర్చు పెట్టి సినిమాని తీశారు ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యి తమ పిల్లల్ని కూడా మిలిటరీలోకి పంపించాలి దేశ రక్షణ కోసం మనం కూడా త్యాగం చేయాలని చెప్పి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీలను కూడా చూపించారు బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీలు ఏ విధంగా అయితే మిలిటరీ వాళ్ళే కాదు భారతదేశం కోసం వాళ్ళు బార్డర్లో పోరాటం కాదు వాళ్ళతో పాటు మేము కూడా మా ఫ్యామిలీ కూడా సాక్రిఫైస్ చేస్తామని వాళ్ళు చూపించడం ఏ విధంగా అయితే కసబ్కి భారతదేశంలో సుప్రీంకోర్టు ఏ విధంగా ఉరిశిక్ష విధించిందో పక్క దేశమైన పాకిస్తాన్లో కూడా వాళ్ళు చేసింది తప్పని చెప్పి నిరూపించడం జరిగింది కసబ్ని ఏ విధంగా అయితే ఉరిశిక్ష తీశారో ఈ వేరే వాళ్ళని ఏ విధంగా రక్షణ కోసం తన ఒక్క ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పి ఏదైతే అరవిశేషి సినిమాలో చూపించారో నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ సినిమా బ్రహ్మాండంగా ఉంది అందరికీ నచ్చే చిత్రం అందరూ మెచ్చే చిత్రం ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు ఈ సినిమాలో కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏ విధంగా అయితే సాక్రిఫైస్ చేస్తున్నాం మనం ఎంతసేపు మిలిటరీ వాళ్ళకి సాక్రిఫైస్ చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీది కూడా సాక్రిఫైస్ ఉంటుంది వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ పిల్లల్ని మిలిటరీలో పంపి ప్రతి ఒక్కరికి ఎంత ఇష్టం పడుతుందో ఒక ప్లేయర్ ఇందులోకి వచ్చి వాళ్ళ దేశం నుంచి వస్తే ఆడతారు కదా ఆ ఫీలింగ్ మీకు ఇందులో కూడా ఉంటుంది ఒక క్రికెటర్ లవగా కూడా నేను చెప్తున్నాను బయట వాళ్ళతో చిన్నపిల్లలతో బోర్డర్ మధ్యన ఆడతాడు అంటే ఎంత కామెడీగా ఉంటుంది మీరు ఆలోచించుకోండి ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుందన్న చాలా బాగా చేశారు ఒకసారి
పిల్లలు ఉన్నారు కానీ మాకు ఆల్రెడీ సైట్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని రిజెక్ట్ అయిపోతామని మనకున్నా కూడా మనం పోలేము, అవి మనం ఏం చేయలేము. కానీ సినిమా చేసి ఇలాంటి వాళ్ళు మనం సమాజంలో మనకు వాళ్ళ ఒక గౌరవం ఇచ్చి అయితే వాళ్ళకు మనం గౌరవించుకుంటే అదే పెద్ద ట్రిబ్యూట్ అండి. అంతే, మనమందరం కత్తులు తుపాకులు పట్టుకొని బార్డర్లోకి పోయి చేయాలి, ఎవరి పైన వాళ్ళు చేయాలండి. దానికి తగిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మిగతా వాళ్ళు మనం దేశానికి తగినట్టు మనం ఇక్కడ చేసేటి మనం చేయాలండి. అంతే, అందరం బార్డర్కి వెళ్ళి కూర్చోవాలండి. థ్యాంక్ యూ. ఏ సినిమాతో కంపేర్ చేయడానికి లేదు, చాలా చాలా చక్కగా చూపించారు. అందరికీ ఫ్యామిలీస్ ఉంటే ఒక ఫ్యామిలీని వదిలి మనం ఎలా వెళ్తాం, ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తాం అనేది ఒక సోల్జర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుస్తుంది. బట్ అదే మనం ఒక వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తారు అనేది కూడా ఒక చాలా చక్కగా చూపించారు. సెంటిమెంట్ చాలా పండింది, ఎండ్లో అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, వచ్చినప్పుడు డెఫినెట్గా ఎలాంటి పాయింట్స్ అనేది పట్టకూడదు మనం. చాలా చక్కగా చేశారు అడవి చేసి గారు, ఆయన పట్టిందల్లా బంగారమే, ఏది తప్పు ఉండదు. చాలా చాలా బాగుంది మూవీ ఇది. థ్యాంక్ యూ. మూవీ ఇది యూత్ ప్రతి వాళ్ళు బాగా తిని ఎక్స్ప్రెస్ చేసే మూవీ ఇది. ఇప్పటి వరకు ఉన్న మూవీస్ అన్నీ ఒక ఎత్తు, ఆల్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ ఒక ఎత్తు. ఎవ్రీబడి 100% ఎక్స్ప్రెషన్. చిన్నప్పటి నుంచి ఆయనకి మేజర్ కావాలని కోరిక ఉంది, ఆ కోరికతో బాగా ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఈ ఫుల్ఫిల్ ఈజ్ ఎనర్జీ. మూవీ చాలా బాగుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం